బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్న విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ప్రత్యక్ష దైవం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్ బంగారు ఆభరణాలు బహిరంగ ప్రదర్శనను తిలకించిన భక్తులు భక్తి పార్వశ్యం పొందారు. దశాబ్ద కాలం నుంచి మూలవిరాట్ అలంకరణకు వినియోగించే బంగారు ఆభరణాలను భక్తులు వీక్షించేందుకు అరగంట సేపు బహిరంగ ప్రదర్శనలో ఉంచారు. అదేవిధంగా దాతలు స్వామివారికి విరాళంగా ఇచ్చిన ఆభరణాలు సైతం ఈ ప్రదర్శనలో ఉంచారు. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈవో హరిసూర్య ప్రకాష్, ప్రధాన అర్చకులు ఇప్పలు శంకర్ శర్మ పర్యవేక్షణలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. అట్లాగే ద్వాదశ నాడు స్వామివారి క్షీరాబ్ది ద్వాదశి తెప్పోత్సవం, నావికోత్సవం, తెప్పతరుణాలు, ఇట్లాగా స్వామివారికి అనేక పేర్లు ఉన్నాయి ఆ కార్యక్రమానికి. అట్లాంటి హంసనామపై సూర్యనారాయణ స్వామివారిని ఉషాపద్మిని ఛాయా సమేత వారిని వేయించేపు చేసి ఇంద్ర పుష్కరంలో హంసనామపై 12 సార్లు ఈ గరుడాల్వారు విగ్రహం చుట్టూరు 12 సార్లు ప్రదక్షిణం చేసి తర్వాత స్వామివారి వేయించేపు చేసి మళ్ళీ అనిమేటి మండపంలో ఈ క్షీరాబ్ది వ్రతం కార్యక్రమం జరుగుతుంది. మన శ్రీకాకుళం నగరంలో అరసోలి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారి యొక్క స్వర్ణాభరణాలు ప్రదర్శన మీడియా సోదరులకి కార్యనిర్వహణాధికారి నన్ను కోరగా నేను ఈ రోజున మొట్టమొదటిసారిగా మీకు మీడియా ముందు అది ఆభరణాలు ప్రదర్శించడం జరిగింది. రేపు 25వ తారీఖున స్వామివారికి అలంకరిస్తాము. 26 వరకు కూడా క్షీరాబ్ది పూర్తి అయ్యేంతవరకు ఉంచి మళ్ళీ తిరిగి బ్యాంకులో లాకర్లో భద్రపరచడం జరుగుతుంది. తర్వాత ఈ భవిష్యత్తులో ముక్కోట ఏకాదశి అలాగే రథసప్తమి రోజు అటువంటి పర్వదినాల్లో పెడుతూ ప్రతి నెల కూడా తదుపరి కాలంలో ప్రతి నెల 2వ ఆదివారం తర్వాత ఇంకా బాగా సెక్యూరిటీ అది అంతా కూడా పకడ్బందీగా ఉంటే కనుక ప్రతి ఆదివారం కూడా స్వామివారి స్వర్ణ ఆభరణాలతో ప్రదర్శన చేయడానికి అవకాశాలన్నీ కూడా పరిశీలించి ఆ విధంగా అడుగులు వేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలోచిస్తుంది. అంటే పూర్వం 2006 ఆ సంవత్సరంలో కొన్ని పెట్టారు.